ఇంకా మూడవ కల్పం పద్మకల్పం. ఈ కల్పంలో మళ్ళీ భూమి జలంలో కలిసిపోయింది. ఆ కలిసిపోయి అసలు ఇంత బురద కూడా మిగల. అప్పుడు శ్రీ మహావిష్ణువు నాభి కమలంలో నుంచి అంటే బొడ్డులో నుంచి ఈ పంకజాన్ని సృష్టించాడు. ఆ పంకజంలో పంకజం పైన తామర పువ్వు పైన కొత్తగా భూమిని ఆధార శక్తితో సృష్టించాడు. ఇది మూడవ కల్పం. ఈ మూడే ఉత్తమ కల్పాలు. తక్కిన కల్పాలలో భూమి ఎప్పటికప్పుడు జగన్మాత యొక్క కేశాల నుంచి ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా అనమాట. అమ్మవారికి అనేకమైన కేశపాశాలు ఉన్నాయి కదా జుట్లు, అందులో ఒక్కొక్క దానిలో నుంచి భూమి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇలాంటి భూములు, ఇలాంటి అనేక అనేక లోకాలు అమ్మవారు కన్ను మూసి తెరిచేలోపు పుడుతూ పోతూ ఉంటాయట. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నారు. ఉన్మేషము అంటే కన్ను తెరవడం, నిమేషము అంటే రెప్ప వెయ్యడం. రెప్ప తెరిచి రెప్ప వేసేలోపు ఎన్నో భువన బ్రహ్మాండాలని పుట్టిస్తోంది, పెంచుతోంది, నాశనం కూడా చేస్తోంది ఆవిడ. ఉత్పన్న అంటే పుట్టబడిన, విపన్న ఆపదలు పొందబడిన, భువనావళి భువన బ్రహ్మాండములు కలిగినది ఆవిడ. నాయన, బ్రహ్మలోక పర్యంతము ఉండే ఈ అద్భుతమైన సృష్టి అంతా కూడా ఆ శ్రీకృష్ణుడు తన దివ్య సంకల్పంతో, జగదంబ యొక్క పరాశక్తి యొక్క అనుగ్రహంతో ఆజ్ఞ ప్రకారం చేసుకొచ్చాడు. సృష్టి నిరూపణకి ఎప్పటికీ కూడా నా శక్తి సరిపోదన్నాడు ఆయన. అంటే ఎన్ని యుగాలయ్యిందో, ఎన్ని రకాలుగా పుట్టుకొచ్చారో అమ్మ బావో, దానిని సంపూర్ణంగా వర్ణించడానికి మళ్ళీ ఆ పరమాత్ముడు మాత్రమే దిగిరావాలి. ఇక చెబుతున్నాను, తర్వాత విను. తర్వాత గోలోకేశ్వరుడు భగవంతుడు శ్రీకృష్ణుడు గోలోకాన్లో తనకి కావలసిన సృష్టి చేసుకోవాలనుకున్నట్ట. రాసమండలము అని ఒక మండలం సృష్టించాడు. ఆ మండలం మధ్యలో అందమైన కల్పవృక్షాలు సృష్టించాడు. పారిజాత వృక్షాలు అంటారు వాటిని. భూలోకంలో పారిజాతాలు, అక్కడ గోలోకంలో కల్పవృక్షాలని పిలువబడతాయి. మనోహరమైన వృక్షాలు అవి. ఆ అందం ఇంత అంత అని ఎవరూ చెప్పలేరు. అందులో దూర్వాదళాలు కూడా లిఖించబడి ఉన్నాయట, కనపడతాయట. పట్టు వస్త్రాలు, పట్టు వస్త్రాలను ఇచ్చేటటువంటి చెట్లు, చందన వృక్షాలు, మందార పుష్పాలు, మల్లెలు, సన్నజాజులు, మొరవకాలు, విరజాజులు, ఇటువంటి రకరకాల పుష్పాలు, ఆ పుష్పాలు ఇచ్చేటటువంటి మొక్కలతో ఆ ప్రదేశం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అత్యంత పుణ్య ప్రదేశం అది. అక్కడికి వెళ్ళి అన్ని రకాల అలంకారాలతో ఉన్న ఆ ప్రదేశంలో స్వామివారు అడుగు తీసి అడుగు వేసేలోపు ఆయన శరీరం నుంచి ఒక అద్భుతమైన శక్తి పుట్టుకొచ్చిందిట. ఆమె వామపార్శ్వం నుంచి పుట్టుకొచ్చింది ఒక సుందరీమణి, శ్రీకృష్ణుడి యొక్క ఎడమ భాగం నుంచి. ఎవరు? ఆవిర్భూవ కన్యైకా కృష్ణస్య వామపార్శ్వతః ధావిత్వా పుష్పమానీయ దదావర్ఘ్య ప్రభోపదే. శ్రీకృష్ణుడి ఎడమ పార్శ్వం నుంచి అత్యంత సుందరీమణి, ఇంత అంత అని వర్ణించడానికి అలవి కాని పరమ అలౌకికమైన సుందరీమణి పుట్టుకొచ్చింది. ఆవిడ పుట్టి పుట్టడంతో ఆ ప్రేమైక స్వరూపిణి మా స్వామి పాదాలు ఎక్కడ కందిపోతాయో అని ఆ కృష్ణుడు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ఆ చెట్ల పువ్వులు కోసుకొచ్చి ఆయన అడుగు నేల మీద వేసేలో కింద వేసేస్తుందిట. ఇప్పుడు అక్కడ గొప్పతనం ఏమిటంటే, ఆవిడ ఎక్కడ పువ్వులు పడుస్తుందో అక్కడే స్వామి అడుగు పడుతోంది. ఒక వ్యక్తి నడుస్తూ వస్తుంటే పువ్వులు విసిరేమనుకోండి మనం, ఆ పువ్వులు ఆయన కాళ్ళ కిందే పడాలని లేదు, ఎక్కడైనా పడతాయి. ఇహ మన వాళ్ళు పూజ చేస్తుంటే వాడు నెత్తి మీద పడేది వెళ్ళి కాళ్ళ మీద పడచ్చు, కాలి మీద పువ్వు వేద్దామంటే నెత్తి మీద పడచ్చు, కొబ్బరికాయ ఎక్కడ కొడితే ఈ కాళ్ళకి తగలచ్చు. హారతి ఇచ్చారు ఒక వ్యక్తి గురువు గారికి, ఆయన పంచి అంటుకుని తెచ్చినంత పనింది ఆయనకి. ఉపవస్త్రం లోపల ఉండిపోయి బతికిపోయారు కానీ లేకపోతే ఆయన ఎగిరిపోవలసింది అనమాట. అంచేత ఈ రకంగా చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఆమె అలా కాదట, పుష్పములు ఎక్కడ వేస్తే అక్కడే స్వామి పాదం పడుతోంది. అంటే స్వామి కూడా కావాలని పాదం అక్కడే వేస్తూ ఉన్నాడు. ఆవిడ పరుగు పరుగున ధావిత్వం అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల కింద పువ్వులు పరుస్తోంది. అలాగా పరుగు పెట్టి శ్రీకృష్ణుడికి రాసమండలంలో పువ్వులు వేసింది గనుక ఆవిడకి రాధ, రా అంటే రాసమండలంలో, ధావిత్వ పరుగెత్తి పుష్పాలు వేసింది. రాసమండలంలో పరుగెత్తి పుష్పాలు వేసిన ఆ పుణ్యాత్మురాలికి రాధ అని పేరు వచ్చింది. ఆవిడ ప్రేమైక స్వరూపిణి, సమస్త లోకాలలోనూ ప్రకృతి స్వరూపిణి, సమస్త ప్రాణులలో దయా కరుణ సృష్టించిన ఆవిడ. ఆవిడ అనుగ్రహం ఉంటే లోకంలో ప్రతి ప్రాణి ద్వేషం రాగం విడిచిపెడతాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఆ తల్లిని తిరస్కరించి కేవలం కృష్ణుణ్ణి మాత్రమే ప్రేమించేటటువంటి వాడు, కృష్ణుణ్ణి మాత్రమే పూజించేటటువంటి వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి. అదిగో అటువంటి వాళ్ళకే
శాశ్వతమైనటువంటి మోక్షం ఉండదు. అటువంటి ప్రకృతి స్వరూపిణి రాధాదేవి అక్కడ ఆవిర్భవించింది. ఆ పేరు ఆ రకంగా వచ్చింది. తేన రాధ సమాఖ్యాత పురావిద్యుత్తమ పూర్వం పండితులు అందుకే ఆవిడికి రాధ అని పేరు పెట్టారు. శ్రీకృష్ణుడి కాళ్ళు కందిపోకుండా పువ్వులు పరిచిన ప్రేమైక స్వరూపిణి ఆ జగన్మాత. రాధాదేవి ప్రాణాధిష్టాతృదేవి సా కృష్ణస్య పరమాత్మన. కృష్ణుడికి ప్రాణానికి కూడా అధిదేవతట. శ్రీకృష్ణుడిలో కూడా ప్రాణాలు ఉన్నాయి కదా, ఈ ప్రాణాలకి అధిదేవత ఆవిడ. ఆవిడ ఉంటేనే కృష్ణుడు ప్రాణంతో ఉంటాడు. ఆవిడ కనపడకుండా కూడా భూలోకంలో వచ్చినప్పుడు స్వామితో కూడా ఉంటుంది. అదృశ్య రూపంలో ప్రాణాధిష్టాత్ర దేవత అయి ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా రాధాకృష్ణుల తత్వం అర్థమవడం చాలా కష్టం. రాధ అంటే కృష్ణుడి ప్రాణం, కృష్ణుడేమో ఆ ప్రకృతి ప్రాణాన్ని నిలబెట్టి ఒక శరీరం. శరీరం కృష్ణుడైతే లోపల ప్రాణం రాధాదేవి అన్నమాట. ఆవిర్భూవ ప్రాణేభ్య ప్రాణేభ్యోపి గనీయసి. ఆవిడ ప్రాణముల కంటే ఎక్కువ అన్నారు. ప్రాణస్వరూపిణి అని అనుకుంటున్నాం మామూలుగా, కానీ ప్రాణం కంటే ఎక్కువ అంటాడు ఆయన. నిజానికి తన ప్రాణం కంటే రాధాదేవికి అధికంగా విలువ ఇస్తాడు ఆయన. ఆవిడ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పారు. అసలు సిసలైన రాధాదేవి స్వరూపం ఎలా ఉంటుంది అంటే, దేవి షోడశ వర్షీయ నవయౌవన సంయుత. మంచి యౌవనంలో ఉంటుంది. ఎన్నేళ్ళు ఎప్పుడు చూసినా 16 సంవత్సరాల బాలికలాగే ఉంటుంది. వహిని శుద్ధాంశు గాధానా సస్మిత సుమనోహర. పుటం పెట్టిన అగ్ని వంటి వస్త్రం ధరిస్తుంది ఆ తల్లి. మహాద్భుతమైన కోమలమైన అవయవాల తల్లివి. చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది సస్మిత అన్నారు ఆవిడ. ఆ రూపం చూస్తే మనస్సులను ఆకట్టుకునే రూపం అన్నమాట. కోమలాంగి, మృదువుగా ఉంటాయి అవయవాలు. లలిత లలితమైనటువంటి శరీరం. సుందరీషుచ సుందరి, సుందరీమణులలో కల్లా గొప్ప సుందరీమణి ఆమె. బృహన్ నితంబ భారార్త పీనశ్రోణి పయోధర. అద్భుతమైన నితంబ భారంతో ఉంటుంది ఆమె. సమున్నతమైన వక్షస్థలంతో ఉంటుంది. బంధు జీవ జత రక్త సుందరోష్టాధరానన. ఇక ఆవిడ పెదవులు ఉంటాయట. బంధువుకు పుష్పములు అని ఒక పుష్పాలు ఉంటాయి, చాలా మంకెల పువ్వులు అంటాం, ఎర్రగా ఉంటాయి. ఆ ఎర్రని పువ్వులు ఎలా ఉంటాయో ఆవిడ పెదవులు కూడా అంత ఎర్రగా కనపడుతూ ఉంటాయట. ముక్తా పంక్తి జత చారుదంత పంక్తి మనోహర. ఆ అమ్మవారికి రాధాదేవికి దంతాలున్నాయి పళ్ళు. ఈ పళ్ళు స్వచ్ఛమైన ముత్యాలలాగా మెల్ల 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 మెరిసిపోతుంటాయి. మనోహరములైన పలువరస కలిగినది ఆవిడ. శరత్కాలములో అది కూడా పూర్ణిమ నాడు చంద్రుడు ఎంత మనోహరంగా ఉంటాడో అలా ఉన్నది ఆవిడ ముఖం. ఆ కాంతితో ఉన్నది చారుసీమంతిని అందగత్తె ఆవిడ. మంచి పాపట బొట్టు ధరించిన ఉత్తైదువ. ఎప్పుడూ కుంకుమ ధరిస్తుంది. ఇక తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు కూడా. పూలు ధరించింది ఆ తల్లి. సింధూరం ధరించింది. కర్ణాభరణాలతో రత్నాభరణాలతో ఆవిడ శోభిల్లుతూ ఉంటే చూచి నమస్కారం చేయడానికి దేవతలకు 2 చేతులు సరిపోవడం లేదట. అయ్యో, కొన్ని వేల చేతులుంటే బాగుండును. ఈ జగదంబకి, ఈ ప్రేమైక స్వరూపిణికి, శ్రీకృష్ణ ప్రాణస్వరూపిణికి నమస్కారం చేయడానికి ఈ 2 చేతులు చాలవు. ఇంకా ఎక్కువ చేతులుంటే బాగుండునని కోరుకుంటూ ఉన్నారట వాళ్ళంతా. అటువంటి అమూల్యరత్న నిర్మాణమైన వడ్డాణం ధరించిన ఆవిడ్ని, నానాప్రకార చిత్ర విచిత్ర వస్త్రాలతో శోభలతో ఉన్న ఆ సుందరీమణిని శ్రీకృష్ణ పరమాత్ముడు తన వామభాగంలో నిలబెట్టుకున్నాడు. సింహాసనం ఇస్తాడు ఆయన కూడా. ఆవిడ్ని రత్న సింహాసనంలో పెట్టి పూజిస్తూ ఉంటాడు ఆయన. ఆ తరువాత చిరునవ్వుతో ఆ తల్లిని, శాశ్వతంగా నువ్వు లోకాలలో ద్వేషం తొలగించి ప్రేమ నింపు అని ఆజ్ఞాపించాడు ఆయన. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.